సార్ హాయ్ సార్ హాయ్ సార్ రీసెంట్ గా ఇప్పటివరకు వాల్తేర్ వీరయ్య నుంచి మనకి సాంగ్ అనేది రావడం జరిగింది అండ్ నెక్స్ట్ చిరంజీవి గారి లుక్ కూడా బయటకు రావడం జరిగింది అయితే ఫస్ట్ లో ఏంటంటే మనకి రవితేజ గారిది జస్ట్ వాయిస్ ఓవర్ అనేది చూపించి వదిలేశారు అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే రవితేజ గారికి సంబంధించిన ఒక గ్లిమ్స్ అనొచ్చు రిలీజ్ చేయడం కూడా జరిగింది అండ్ ఇందులోని రవితేజ గారి ఫుల్ మాస్ లుక్ అండ్ ఆయన స్లాంగ్ తెలంగాణ స్లాంగ్ యూజ్ చేయడం జరిగింది సో మీకు ఎలా అనిపించింది సార్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఆయన క్యారెక్టర్ నాకైతే ఆర్ఆర్ఆర్ గుర్తు వస్తుంది అంటే ఇలా కాదు ఇంకోలాగా ఆయనేమో వాల్తేర్ వైజాగ్ ఈయనేమో తెలంగాణ సో కలిపేసి మంచి తెలంగాణ పోలీస్ ఆఫీసర్ అంటే అదేంటి బై ప్రమోషన్ కూడా అటు వెళ్ళే ఛాన్స్ లేదు కదా లేదు అంతేగా ఇక్కడే ఉండాలా మేము వెళ్తారేమో నాకు తెలియదు వీళ్ళ పోలీస్ చిరంజీవి గారు ఇటు వస్తారేమో అయ్యా ఆయన వాల్తేరు అది పట్టుకొని నేను రాలేడులే కానీ చూద్దాం వాట్ ఎవర్ ఎలా ఉన్నా అంటే సరీ స్టోరీ ప్రకారం చూస్తే సవతి తల్లి కొడుకులు అనే ఒక ప్రచారం ఉంది ఇన్ కేస్ ఒకవేళ అదే నిజమైతే కనుక వాళ్ళ ఫాదర్కి అక్కడో కొడుకు ఇక్కడో కొడుకు కూడా ఉండొచ్చు వాట్ ఎవర్ ఏదైనా అంటే రెండు ప్రాంతాలు కలిపేసరికి ఆ కోస ఈ కోస ఒకసారి ట్రిప్లర్ గుర్తొచ్చింది అటు కొమరం భీమ్ని ఇటు అల్లూరిని మణియంని కలిపినందుకు అని చెప్పేసి సరే వాట్ ఎవర్ అది పక్కన పెట్టేస్తే అండ్ ఇద్దరు హీరోల సినిమా సంక్రాంతికి ఇద్దరు హీరోల సినిమా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతికి వచ్చి ఇద్దరు హీరోల సినిమా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సీతం వాకిట్లో సిరిమల్లె చెట్టు అనుకోండి టైటిల్ మహేష్ బాబు పైన ఉండదు అలానే వెంకటేష్ గారి పైన ఉండదు న్యూట్రల్గా ఒక టైటిల్ ఉంటుంది ఈవెన్ ఇద్దరు హీరోలతో వచ్చిన మన ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుకున్నా కూడా టైటిల్ న్యూట్రల్గా ఉంటుంది ఒకరి మీదే ఉండదు టైటిల్ ఎప్పుడైతే ఒకరి మీదే ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారి శ్రీమంతుడో ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి వేరే హీరో టైప్ అల్లరి నరేష్ లాంటి టైప్ హీరోస్ ఉన్నా కూడా వాళ్ళకంటే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది అన్నట్టు ఉంటుంది టైటిల్ రోల్ ఫర్ ఎగ్జాంపుల్ ఆచార్య లాంటిది ఉందనుకోండి వేరే హీరో లైక్ రామ్ చరణ్ తేజ లాంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది అన్నట్టు ఉంటుంది టైటిల్ రోల్ గాడ్ ఫాదర్ అయినప్పటికీ కూడా అందులో సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు చేసినా కూడా జస్ట్ ఇంపార్టెన్స్ టైటిల్కే ఉంటుంది సరే ఈ విషయం పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ ఇప్పుడు వాల్తేర్ వీరయ్య మూవీలో ఈ రవితేజ గారి లుక్ విషయానికి వస్తే అవుట్ స్టాండింగ్ అసలు ఎలా ఉందంటే చెప్పాలంటే సింపుల్గా ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చిందో కూడా చెప్తా ఇప్పుడు ఈ సినిమాని కనుక ఏ రష్యాకో మళ్ళీ వీళ్ళు వెళ్తున్నారు ఈ మధ్య రష్యాలకో చైనాలకో జపాన్లకో వెళ్ళినప్పుడు టైటిల్లో మెగాస్టార్ అనేస్తే చిరంజీవి గారిని ఫోటో చూపిస్తే తప్ప వాళ్ళు ఈయనే మెగాస్టార్ అనుకోరు ఓహో మెగాస్టార్ ఈయనేమో అనుకుంటారు జస్ట్ మెగాస్టార్ ఈవెంట్ రాసారు అంటే వాళ్ళకి తెలియదు కదా మనకంటే తెలుసు రవితేజ ఎవరో చిరంజీవి గారు ఎవరో బికాజ్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వాల్తేర్ వీరయ్య టైటిల్ పెట్టినప్పుడు కూడా ఆయన కొంచెం ఓల్డ్ ఏజ్ లుక్లో ఉన్నాడు అంటే లైక్ ఈయనేమో కొంచెం యంగ్ టైప్ లుక్ మాస్ యాక్షన్ పవర్ ఆయనేమో చాలా జోవియల్గా అలా బీడి తాగుతూ అంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టు అలా ఉండేసరికి నేను అనుకునే చెప్తున్నా వెయిట్ మొత్తం అంటే ఇదంతా అటెన్షన్ అంతా రవితేజ గారి మీద పడేలాగా ఉంది ఇది ఏదైతే మనం చూసామో ఫైట్ కానివ్వండి ఆ ఎలివేషన్ కానివ్వండి ఇంకొకటి రవితేజ గారికి ఇంతకుముందు కూడా ఒక చిన్న ఎలివేషన్ బయటకు వచ్చింది అందులో కూడా ఇలా రావడం మేకను పట్టుకొని పులే మేకను పట్టుకొని వస్తుంది అని చెప్పేసి అనడం కానీ అసలు అవుట్ స్టాండింగ్ అండ్ ఇంకొకటి ఆయనకి ఇప్పుడు అది ఎలా ప్లేస్ అవుతుందో కూడా అంటే నెక్స్ట్ ధమాకా టీజర్ ట్రైలర్ రిలీజ్ ఉంటుంది వెంటనే దాని పండగ స్టార్ట్ అయిపోతుంది ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్లో రిలీజ్ కదా డిసెంబర్ రిలీజ్ అయ్యేటరికి సంక్రాంతి వరకు ఏదోలాగా ఆడుతూ ఉంటుంది అది అవునా ఇప్పుడు మీరు ఇది అనిన తర్వాత నాకు మైండ్ లోకి ఇంకొకటి రైజ్ అయింది సార్ ఇప్పుడు గాడ్ ఫాదర్ మూవీకి వచ్చినప్పటికి మనకి మూవీ చిరంజీవి గారిది అయినప్పటికి మనకి ఎక్కువ ప్లస్ అయింది ఎవరికి సత్యదేవ్ గారికి అదే అంటున్నా క్యారెక్టర్ ఎప్పుడైనా సరే మీరు టైటిల్ ఒకటి పెట్టినా కూడా క్యారెక్టర్ ఇంకొకటి బాగా ఎలివేట్ అయిందంటే అసలు వీళ్ళనేమో గాడ్ ఫాదర్ అనుకుంటారు అదే ఇక్కడ కాదు మనకు తెలుసు కాబట్టి మనం ముందు నుంచి చూస్తున్నాం కాబట్టి పోస్టర్లు ఇవన్నీ మనకి చిన్నప్పటి చిరంజీవి గారు అంటే తెలుసు బాలకృష్ణ గారు అంటే తెలుసు నాగార్జున గారు అంటే తెలుసు కాబట్టి మనం ఇలా ఏమనుకోం అదే ఇప్పుడు వీళ్ళు ఏంటి ఈ సినిమాని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి సంబంధం కానీ దేశం కానీ దేశంలో రిలీజ్ చేస్తున్నారు భాష కానీ భాషలో అలా చేసినప్పుడు ఆ భాషలో వీళ్ళు కనుక మెగాస్టార్ నటించిన పవర్ స్టార్ నటించిన ఇట్లా వేసినప్పుడు కానీ వాళ్ళ ఫోటోలు వేయకపోతే వాళ్ళకి అది తెలిసే అవకాశమే లేదు ఎందుకంటే కథ చూస్తే ఆ బరువంతా మోసేది వీళ్ళే అన్నట్టుగా
అసలు అంటే అది ఒక్క చిన్న టీజర్ తోనే కొట్టేశాడు, మొత్తం క్రేజ్ అంతా కొట్టేలా. అండ్ సరే ఇప్పుడు చిరంజీవి గారి గురించి మాట్లాడుకున్న ఆ లుక్ గురించి, మాస్ లుక్ యాజ్ యూజువల్ ఆయన ఎప్పుడు రిక్షా వాడి నుంచి చేస్తానే ఉన్నాడు, ఆ లుక్ మనకు అలవాటైందే. అండ్ అలా చూసుకున్నా కూడా ఆ బీడి ఆ లుక్ ఆ పాట ఓ రిక్షా వాడు టైప్ మనకు ఎప్పుడు అలవాటైంది. అండ్ ఇంకోటి ఆయన్ని ఒక ఐటమ్ సాంగ్ తో చూపించారు, ఈయనేమో మొత్తం ఫైట్ యాక్షన్ జనాలు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఫస్ట్ అన్నట్టు ఈయన ఎలివేట్ చేయడం అన్నది జరిగింది. కొత్తగా మనకు తెలుసు కాబట్టి, మన సినిమా స్ట్రాటజీలు ఇవన్నీ మనం ఆల్రెడీ చూసి ఉన్నాం కాబట్టి, మన కొత్తదనాలు ప్రయోగాలు మనకు తెలుసు కాబట్టి అలవాటు పడిపోతాం. కానీ విదేశీయులు ఎప్పుడైనా నువ్వు ఏ జపాన్ లోనో సింగపూర్ లోనో ఇంకా ఏదన్నా దేశాల్లో వింత వింత దేశాల్లో చైనాలో రిలీజ్ చేసుకుంటే నిజంగా మెగాస్టార్ అనే పేరు నువ్వు ఏక ఫోటో వేయకపోతే మెగాస్టార్ ఈయననేమో అనుకుంటారు, రవితేజ గారే అనుకుంటారు. అలా ఉంటుంది. మరి ఇప్పుడు మళ్ళీ గాడ్ ఫాదర్ సీన్ ఇక్కడ రిపీట్ అవ్వబోతుంది అనుకుంటున్నారా ఇది చూసిన తర్వాత? అలా ఏం లేదు. అండ్ ఈ మధ్య ఎందుకు చిరంజీవి గారు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు నాకు. ఎందుకంటే అంటే సంక్రాంతిలో చేస్తున్నారు అంటారా, లేకపోతే డైరెక్షన్ డైరెక్ట్ చేసే వాళ్ళది తప్ప అంటారా? ఎవరు చేసినప్పటికీ కూడా ఇప్పుడు సంక్రాంతి బరిలో ఇద్దరు హీరోల సినిమా ఉంది అనేదే ఉంది చిరంజీవి గారికి. అంటే ఒక మల్టీ స్టార్ టైప్ ఉందే తప్పితే చిరంజీవి గారి సినిమా లాగా ఏం లావట్లా. అంటే ముందు అనిపించినప్పటికీ ఆ టీజర్ ట్రైలర్ చూస్తే అనిపించట్లా. మిగతా చూసుకుంటే ఓల్డ్ ఏజ్ లుక్ లో కూడా తూ నీవు అజిత్ గారి లుక్ ఎంత అసలు ఎలా ఉంది. నెక్స్ట్ బాలకృష్ణ గారు సోలోకి వస్తున్నారు కదా, వారసుడు సోలోకి వస్తున్నారు. ఇక్కడ ఇది చిరంజీవి గారు సోలోకి వస్తున్నాడు అనే టాక్ ఉన్నప్పటికీ కూడా ఇంకో హీరో ఉన్నాడనే ఓ మోస్తారు అనిపించినప్పటికీ కూడా ఆ హీరో ఎలివేషన్ చాలా ఉంది కదా. మల్టీ స్టారర్ అయిపోయింది. అంటే ఒక మల్టీ స్టారర్ సినిమాకి, ఇందాక నేను టైటిల్స్ గురించి ఎందుకు చెప్పానంటే మల్టీ స్టారర్ అనే సినిమాకి ఒక న్యూట్రల్ టైటిల్ పెట్టినా సరిగ్గా ఆడుద్దేమో, కానీ మీరు హీరోకి టైటిల్ ఇచ్చేసి ఆయన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా చేసేసి మిగతా బరువంతా ఇంకో హీరోకి ఇచ్చేసేసరికి ఏమవుతుంది అంటే ఏదో చిరంజీవి గారి హీరో పదవికి రాజీనామా చేశారా, లేకపోతే అదేంటి ఆయనకి ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయిందా లైక్ అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇది రవితేజ గారు గ్లిమ్స్ ఏదైతే ఉంది ఇది చూసిన తర్వాత అందరికి కూడా ఫస్ట్ చూసింది మైండ్ లో లేదు ఇప్పుడు ఇదే ఉందని చెప్పుకోవడం ఏ మాత్రం కూడా తప్పు కాదు అని నాకైతే అనిపిస్తుంది. సీరియస్లీ ఎందుకంటే ఇప్పుడు ఇదే ఉంది రవితేజ గారిది వాల్టర్ వీరే అంటే ఇది రవితేజ గారి సినిమా అన్నట్టు మనకి అనిపిస్తుంది కదా. అనిపిస్తుంది. అండ్ ఎందుకు అనిపిస్తుంది అంటే వరుస పెట్టి ఆయన ధమాకా, రేపు ఇంకో రేపు ధమాకాలు ఏదైనా పాట రిలీజ్ అయినా కూడా కొత్త కొత్త వాళ్ళు అంటే ఎవరికి తెలియని వాళ్ళు ఏమైనా ఉంటే ఇప్పుడు అంటే ఎందుకంటారంటే విదేశీ వాళ్ళు కూడా ఈ మధ్య ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు సినిమాలకి రిలీజ్ అవుతున్నాయని. పొరపాటున వాళ్ళు వాల్టర్ వీరయ్య ఇది చూసి అండ్ నెక్స్ట్ అలాగే కింద సజెషన్స్ రవితేజ ధమాకా వరుస పెట్టి వస్తాయి అవునా, ఎందుకంటే ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఆ పాటలు. ఈ పాటలన్నీ ఆ సినిమాలో ఏమో వాళ్ళకి భాష తెలియదుగా, ఈయన ఆ సినిమాలోనివేమో ఈయనే మెగాస్టార్ ఏమో అనుకుంటారు. అలా ఉంది జస్ట్ అంత మించి ఇంకేం లేదు. కానీ ఎంత కాదనుకున్నా రవితేజ గారు మెగాస్టార్ కి విపరీతమైన అభిమాని కాబట్టి ఆయన్ని ఇంకా ఈయన కథ మీద కూడా నాలెడ్జ్ ఉంది కదా. ఒకవేళ నేను ఎక్కువ ఎలివేట్ అవుతున్నాను అనిపించినా కూడా ఆయన అట్లా చేయడు, ఆయనకే వాల్యూ ఇస్తాడు. అంటే ఆయన అట్లా చేయకపోయినా డైరెక్షన్ లో అంటే ఆ స్టోరీకి తగ్గట్టు ఏది ఎలా ఉంటే అలా చేయక తప్పదు కదా సార్. ఇప్పుడు ఏ హీరో అయినా సరే ఒకవేళ అందులోని ఇప్పుడు మనకి గాడ్ ఫాదర్ తీసుకుంటే చిరంజీవి గారితో కంపేర్ చేసి సత్యదేవి గారి క్యారెక్టర్ అనేది బాగా హైలైట్ అలాగని చెప్పి ఆయన నేను చిరంజీవి గారిని తక్కువ చేసినట్టు కాదు తక్కువ చేయను అని చెప్పినప్పటికీ కూడా ఆ పాత్రకు ఆయన న్యాయం చేయాలి కాబట్టి ఎలాగైనా చెయ్యాలి. ఆయనే అండ్ అలా వచ్చిన పాత్రలన్నీ చచ్చిపోతాయి తెలుసా. మాస్ సినిమా చూసుకున్నా ఇప్పుడు అవి ఇప్పుడు నాగార్జున గారి కాంబినేషన్స్ తో డాన్ సినిమాలు మాస్ సినిమాలు ఇలాంటివన్నీ చేసినప్పుడు కూడా మనకి అదేంటి లారెన్స్ గారి కాంబినేషన్ లో ఉన్న మూవీ అండ్ పాత్ర చచ్చిపోతుంది రైట్. అండ్ నెక్స్ట్ ఒకవేళ దీంట్లో కూడా టాక్ వస్తుంది పాత్ర చచ్చిపోతుందేమో అని. శ్రీమంతుడు లాంటి మూవీలో కూడా కొన్ని క్యారెక్టర్స్ అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ అంటే లాస్ట్ వరకు వచ్చినా కూడా కొంచెం అంటే హీరోని ఎలివేట్ చేసి ఆయనది నా కోసం హీరో పని చేస్తే నేను సక్సెస్ అయ్యాను అన్నట్టు ఉంటది. అంటే అతన్ని పెట్టి ఆయన వెనకాల హీరో పని చేయడం అది వేరు. మళ్ళీ